మేచల్ గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో 6 నెలల క్రితం నమోదు చేసిన గంజాయి కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న 296 కిలోల గంజాయి కేసులో ప్రధాన నిందితుడు మడకం రమేష్ అనే వ్యక్తిని ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలియజేశారు. మడకం రమేష్ అనే వ్యక్తి ఇతనిది చింతూరు మండలం పోతనపల్లి విలేజ్, అది ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయిన ప్రాంతం, ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్టువైల్ ఖమ్మం డిస్టిక్. ఇతన్ని ఆదివారం నైట్ కొత్తగూడెంలో నమ్మదగిన సమాచారం మేరకు అతన్ని చేసౌట్ చేసి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అతను ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇతను ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు సప్లై చేస్తూ, గంజాయి సప్లై చేస్తూ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకు అమ్ముతూ ఉంటాడు. ఇతను ఇదే బిజినెస్ చేస్తూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.